हाय फ्रेंड्स वेलकम टू यूएफजे चैनल यूएफजे अंटे अनलॉक द फर्स्ट जॉब्स फ्रेंड्स एनडीए संबंधी 2020 मन की सितंबर मन की 6th डेट की एवरते एग्जामिनेशन रायबोतुन्नारो खच्चितंगा ई योक्क इंस्ट्रक्शंस अनेदी खच्चितंगा तेलुसुकोवाली अंड मुंदुगा एग्जाम रायबोये प्रति ओक्करिकी कूडा मन योक्क चैनल तरपुन आल दि बेस्ट चेप्तुन्नामु अंड अदे विधंगा केवलं आल दि बेस्ट चेप्पडमे काकुंडा प्रीवियस लो मन की 10 इयर्स लो मन की अडिगिनटुवंटि मैथमेटिक्स अयिते मीकैते డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటిది దయచేసి అవి అయితే నేర్చుకోండి, అవి చాలా బాగా యూజ్ అవుతాయి మీకు ఎగ్జామినేషన్లో. ఓకే, సో ఎనీవే ఫ్రెండ్స్ మనకైతే ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే మనకైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నాం. చాలామంది వచ్చినప్పుడు కూడా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను. ఓకే, ఇంకా తెలియకపోతే ఆ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో చేస్తాను. అయితే మీకు ఇంకా చాలామంది కూడా డౌట్ ఉంటుంది మనకి ఎన్డీఏ సంబంధించినటువంటి 1-2 ఎగ్జామినేషన్ ఏమైనా పోస్ట్పోన్ చేస్తారా ఈ యొక్క కోవిడ్-19 వల్ల అని డౌట్ ఉంటుంది. అయితే మీరు పెద్దగా దాని గురించి డౌట్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఎనీవే ఫ్రెండ్స్ ఏ అప్డేట్ ఉన్నా మన యొక్క ఛానల్లో చెప్పేస్తాం. కాబట్టి ఇప్పుడు చెప్పేది అయితే క్లారిటీగా వినండి. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఉంది, పేపర్ 2 ఉంది. ఓకే, సో పేపర్ 1 కోడ్ వచ్చేసి మనకి 10 నుంచి 12 o'clock అయితే వరకు అయితే పెడతా అంటున్నారు. అండ్ పేపర్ 2 వచ్చేసి మనకి 2 నుంచి 4:30 వరకు అయితే పెడతా అని చెప్తున్నారు. ఓకే, సో ఎనీవే మనకి ప్యాటర్న్ అనేది ఆల్రెడీ తెలిసిన విషయం. అయితే లేకపోతే లింక్ కూడా సెలక్షన్ ప్రాసెస్ది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ అనేది కూడా మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు. ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది మన యొక్క సబ్స్క్రైబర్ది ఒకనేది అనమాట. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది చూద్దాం. ఇక్కడ ముందుగా మీకు వచ్చేటువంటి డౌట్కి అయితే నేనైతే రెస్పాన్స్ ఇస్తున్నాను. చూడండి, మీకైతే ఏమైనా పోస్ట్పోన్ చేస్తారా కోవిడ్-19 వల్ల అని అంటున్నారు. సో ఇక కోవిడ్-19కి అనుకూలంగానే మేము ఆ యొక్క రూల్స్కి అనుకూలంగానే మేమైతే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా. సో మీరు కూడా ఏంటంటే ఆ యొక్క ఏదైతే మనకి కోవిడ్-19కి అనుకూలంగానే మీ యొక్క రూల్స్ కూడా పాటించాలి. అంటే మాస్క్ ధరించడం, శానిటైజర్ బాటిల్ చిన్నపాటి శానిటైజర్ బాటిల్ తెచ్చుకోవడం, సో ఇలా చెప్తున్నారు. ఓకే, మీకు ఇంకా నా యొక్క సజెషన్ ఏంటంటే పెన్నుతో కూడినటువంటి శానిటైజర్ అది కూడా వచ్చింది. కావాలంటే మీరు మార్కెట్లో ఉంటుంది, నేను ఒకసారి చూశాను, కావాలంటే అది కూడా తీసుకెళ్ళచ్చు. ఓకే, ఎనీవే ఇక్కడైతే మనం ఇంపార్టెంట్ ఏదైతే చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ కి ఏ విధంగా వెళ్ళాలంటే మీరు అయితే 10 మినిట్స్ బిఫోర్ అక్కడైతే మీరైతే ఖచ్చితంగా అయితే అక్కడ అటెండ్ కావాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనము మార్నింగ్ షిఫ్ట్ అయితే డిస్కస్ చేసాం కదా ఇందాక, సో అది వచ్చేసి మనకి 9:50 అక్కడ ఉండాలని చెప్తున్నారు. అంటే మనకి 10 o'clock అంటే మనకి 9:50 ఉండాలి. ఓకే, మనకి ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 o'clock అన్నారు కాబట్టి మనకి ఏంటంటే 1:50 అయితే అక్కడ ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా అనమాట. రిమైనింగ్ అన్ని కూడా నేను చదివి ప్రతిది కూడా ఇంగ్లీష్లో చదివి మళ్ళీ మీకు తెలుగులో చెప్పడం కంటే డైరెక్ట్ చెప్పేస్తున్నాను, వినండి. ఓకే, మీరు దయచేసి ఫాస్ట్ ఫోటోస్ అనేది మీరు ఏ విధంగా అంటే మాక్సిమం అప్లికేషన్ చేసినప్పటి ఏదైతే పాస్ఫోటోస్ ఉంటాయి సరే అవి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అవి ఎన్ని తీసుకెళ్ళాలండి, మినిమం మనకు వచ్చేసి 3 తీసుకెళ్ళండి. ఓకే, మినిమం చెప్తున్నాను, మ్యాక్సిమం చెప్పలేదు, మినిమం అయితే 3 అయితే ఉండాలి. ఓకే, 2 ఫొటోస్ అనేది అక్కడే మనకి అయిపోతాయి. ఎనీవే మనకి అడిషనల్గా ఏదైనా కావాలనుకున్నా కానీ ఒకటి ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్మిట్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా అయితే 2 తీసుకెళ్ళండి. ఓకే, 2 అనేది ఈజీగా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా మీరు అడిషనల్గా తీసుకెళ్ళినా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అడ్మిట్ కార్డ్స్ కూడా 2 అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరి అడ్మిట్ కార్డ్ కూడా మీ యొక్క మెయిల్కి అయితే సెండ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, అది మన యొక్క బెటర్ కోసం. ఓకే, మనకి ఎక్కడైనా కానీ సరౌండింగ్స్లో మనకి ఏదైనా అడ్మిట్ కార్డ్ అయినా తీసుకోలేకపోయినా కానీ మనకి మెయిల్ ద్వారా అయితే మనం చూసుకోవచ్చు. ఓకే, సో మనం మొబైల్ ద్వారా కూడా చూపించినా కానీ కొన్నిసార్లు ఎలో చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరైతే ఖచ్చితంగా అయితే ఏం చేస్తారనంటే ఒక పెన్ అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇదివరకు ఏంటంటే మనకి ఆల్రెడీ అది పర్టికులర్గా మెన్షన్ చేయకపోయినప్పటికీ మెన్షన్ చేసినప్పటికీ అది వేరే విషయం అనమాట. ఎందుకంటే ఇది మనకి కోవిడ్-19 ఒకమాట ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు నేను రాసినటువంటి పెన్ మళ్ళీ నెక్స్ట్ టైంలో వాళ్ళు ఇచ్చానా కానీ, సో నేను రాసినటువంటి పెన్ను మళ్ళీ వేరే వాళ్ళు అయితే టచ్ చేస్తే బాగోదు కదా. కాబట్టి ఎవరి పెన్ వాళ్ళే తీసుకెళ్ళాలి, ఎవరి శానిటైజర్ వాళ్ళే తీసుకెళ్ళాలి, ఎవరి మాస్క్ వాళ్ళే తీసుకెళ్ళాలి, అది ఒక కండిషన్స్. ఓకే, ఎగ్జామినేషన్ మాత్రం ఎక్కడికి మనకైతే అడ్మిట్ కార్డర్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ మేము పోస్ట్ పోన్ చేస్తామనేది ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఎందుకంటే అప్పుడు వాళ్ళకి తెలుసు కోవిడ్-19 అని తెలిసి కూడా వాళ్ళైతే అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేశారు, అది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో దయచేసి మీరు ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో సో మనకి కోవిడ్-19కి అన్ని ఒక రూల్స్కి అనుకూలంగా ఉండి మీరు ఎగ్జామినేషన్ అయితే రాయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, సో మనకి ఎక్కువ ఏంటంటే ఫొటోస్ అయితే మనకి మేజర్ అన్నమాట. అండ్ తర్వాత ఐడీ ప్రూఫ్ అనేది మేజర్, అడ్మిట్ కార్డ్ అనేది మేజర్. ఓకే, అండ్ రిమైనింగ్ మాస్క్, శానిటైజర్ అండ్ పెన్ ఇవన్నీ కూడా అయితే మనం అయితే తీసుకెళ్ళాలి. ఓకే, ఇవన్నీ కూడా చాలా మేజర్. అండ్ ఇంకేమంటున్నారంటే 1 day బిఫోరే మీరు వచ్చి అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ని చూసుకోవాలి, చూసుకున్న తర్వాతకి మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అని చెప్తున్నారు వాళ్ళే. ఓకే, సో దయచేసి మీరైతే ఒకసారి అయితే చూసుకోండి. ఓకే, మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండకుండా. ఓకే, సో ఎనీవే ఫ్రెండ్స్ మనకి ఇంకా మీకు ఎటువంటి అప్డేట్ ఉన్నా కానీ ఇస్తాము. దయచేసి దీనికి సంబంధించినటువంటి ప్రతి వీడియోస్ లింక్ కూడా అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చెప్పాను కదా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది అది కూడా ఇచ్చేస్తాను. ఓకే, అండ్ దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి మన యొక్క యూఎఫ్జే ఛానల్ అనేది ఎప్పటికీ కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది. ఓకే, అదేవిధంగా యూఎఫ్జే US.com అనే వెబ్సైట్ కూడా అయితే ఫాలో అండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అగైన్.